ఆంధ్రప్రదేశ్లో కౌంటింగ్ ఫలితాలు వచ్చిన దగ్గర నుండి తెలుగుదేశం పార్టీ శ్రేణులు రోడ్ల మీద ఏ స్థాయిలో వికృత క్రీడ, హింసాత్మక క్రీడ ఆడుతున్నారో మనం చూస్తూ ఉన్నాం. చివరికి వీటిని కూడా తెలుగుదేశం పార్టీ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్ ఫేక్ ఫేక్ అంటూ, చంద్రబాబు గారు లాంటి సీఎం స్థాయి వ్యక్తి కూడా దొంగే దొంగ దొంగ అన్నట్లుంది, వాళ్ళే కవ్వింపు చర్యలు దిగుతున్నారని చెప్పి ఇటువంటి వ్యాఖ్యలు చేస్తుండడం చాలా చాలా బాధాకరం. రాష్ట్ర ముఖ్యమంత్రిగా వాటిని కంట్రోల్ చేయాలి ఇప్పటికైనా, కానీ జరుగుతున్నాయా? ఒకవైపు అటు హైకోర్టులో వైసీపీ శ్రేణుల మీద జరిగిన ఈ హింస మీద కీలక నేత వైవి సుబ్బారెడ్డి గారు వేసిన పిటిషన్ మీద అటు విచారణ జరుగుతూ ఉండగానే విజయవాడలో కోర్టు ఆవరణలోనే, కోర్టు పరిధిలోనే వైసీపీకి సంబంధించినటువంటి పవన్ రాజేష్ అనే వాళ్ళిద్దరి మీద విచక్షణారహితంగా బీర్ బాటిళ్ళు కార్టెలు తీసుకొని ఏం దాడి ఏం కొట్టారు రోడ్డు మీద. వాళ్ళు బండి మీద పోతుంటే ఆటోలు వెంబడించారంటే వెంబడించి మామూలు కొట్టడమా? హత్యా ప్రయత్నం, బీర్ బాటిళ్ళతో రప్ప 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 గ్యాప్ లేకుండా మొత్తం రక్తం ఎయిర్లైన్ అయింది, ఐసీయూలో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతూ ఉన్నారు. వాళ్ళ తల్లిగారు అంటున్నారు, గద్దె రామ్మోహన్ చూడడానికి ఎట్లా సాఫ్ట్గా కనిపిస్తారు, క్రూరమైన మనిషి, వాళ్ళ అనుచరులు ఇంతగానం తెగబడ్డారు, ఎంతమంది తల్లులకు పిల్లలు లేకుండా చేస్తారు, ఎంతమంది ఆడ తల్లుల ఉసురు పోసుకుంటారు, మీరు నా బిడ్డలు వైసీపీకి పనిచేశారని చెప్పి ఇట్లా కొట్టి చంపేస్తారా, ఈ స్థాయిలో దాడి చేస్తారా అని రోడ్డు మీద. అసలు ఆ వీడియోలో కనుక మన మాటలు వినిపిస్తూ ఉన్నాయి, ఏంది అరాచకం, ఏంటిది అధికారం వస్తే ఇంతకాలం రోడ్ల మీద చంపేస్తారా, చి అసహ్యం అవుతుంది అని చెప్పి మాట్లాడిన వాళ్ళు కూడా ఆ వీడియోలో రికార్డ్ అయి ఉన్నాయి. ఎంత ఇంత ఇంత క్రూరత్వమా? రోడ్డు మీద కోర్టు ఆవరణలో ఇటువంటి వాటి మీద హైకోర్టు విచారణ జరిగేటప్పుడు ఇక్కడ ఇంకో కోర్టు ఆవరణలో దాడులు జరుగుతున్నాయి. మరి ఎవరి అండ చూసుకొని జరుగుతూ ఉన్నాయి, ఎవరి అండ చూసుకొని ఇవన్నీ? ఏం మనం సినిమా చూస్తున్నామో మరి నిజంగానో నాకు అర్థం కావట్లేదు. ఏదో సినిమా షూటింగ్లో కదా చంపుతున్నట్లే, ఇంత అరాచకత్వం ఏంది? అధికారం వీళ్ళ దగ్గర ఏమైనా శాశ్వతంగా అట్లే ఉంటుందా? రేపు వచ్చిన వాళ్ళు ఇంకా పదింతలు చేయాలా? ఎటువంటి విత్తనాలు నాటుతున్నారు? నాన్సెన్స్, ఏంది ఇదంతా?